వెల్కమ్ టు వేమాస్ డ్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి రెడ్ వైలెట్ కేక్ ప్రిపరేషన్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ పెరుగు పావు కప్ ఆయిల్ వన్ బై ఫోర్త్ ఆయిల్ లేదా బటర్ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా బీట్ చేయాలి వన్ టీ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు మైదా ఇలా స్టైనర్లో వేసి ఇలా జల్లించాలి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ చిటికెడు సాల్ట్ వేసి జలించాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ హాఫ్ టీ స్పూన్ ఆరెంజ్ ఎసెన్స్ డ్రాప్స్ వేసి కలపాలి నెక్స్ట్ హాఫ్ కప్ మిల్క్ Add just to mix slowly. బ్యాటర్ వచ్చి ఇలా ఉండాలి నెక్స్ట్ కేక్ టిన్ తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసి కొద్ది వన్ టీ స్పూన్ పిండి వేసి ఎక్సెస్ పిండిని తీసివేయాలి ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టి ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్నును ఈ తవాపై పెట్టి ఈ కేక్ టిన్నుపై మూతను పెట్టాలి ఈ మూతకు చిన్న హోల్ ఉంది దానిని పిండితో కవర్ చేయాలి నెక్స్ట్ ఈ కేక్ బిగ్ సైజ్ అవుతుంది ఇంకా కుక్ అవ్వలేదు ఈ కేక్ కుక్ అవ్వడానికి థర్టీ మినిట్స్ పడుతుంది కేక్ కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ కేక్ క్రీమ్ ప్రిపరేషన్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకుని బీట్ చేయాలి ఇలా బీట్ చేసిన బటర్లోకి కస్టర్డ్ పౌడర్ను కొద్ది కొద్దిగా కలుపుతూ మిక్స్ చేయాలి అంతా ఒకసారిగా వేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి కేక్ క్రీమ్ రెడీ అయింది తీసి పక్కనుంచాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని ఈ కేక్ టిన్ని డిమోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ కేక్ను చాకుతో లేదా థ్రెడ్తో టూ లేయర్స్గా కట్ చేసుకోవాలి నేను థ్రెడ్ను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ లేయర్ మీద షుగర్ సిరప్ను అప్లై చేయాలి ఈ షుగర్ సిరప్ను ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ కేక్ క్రీమ్ను ఈ లేయర్పై ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ లేయర్ను పెట్టి షుగర్ సిరప్ను అప్లై చేయాలి నెక్స్ట్ కేక్ బేస్ లేదా ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టుకుని ప్లేట్ మీద క్రీమ్ని అప్లై చేసి ఈ కేక్ని ఇలా స్టిక్ చేయాలి కేక్ కట్ చేసేటప్పుడు జారకుండా ఉంటుంది ఇలా చేయడం వలన నెక్స్ట్ ఈ కేక్పై క్రీమ్ను అప్లై చేయాలి నెక్స్ట్ ఒక పేపర్ ప్లేట్ తీసుకుని రెండుగా కట్ చేసి మళ్ళీ ఒక దాన్ని రెండుగా ఫోల్డ్ చేసి పక్కనుంచాలి ఈ కేకును క్రీమ్తో ఫుల్గా కవర్ చేయాలి ఫోల్డ్ చేసిన పేపర్ ప్లేట్తో కేకుపై ఉన్న క్రీమును ఈవెన్గా చేయాలి ఇలా చేస్తే ఇలా చేస్తే కేకు పైన ఉన్న క్రీము ఈ ఈవెన్గా వస్తుంది కేకుకు షేపు మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ ట్రూటీ ఫ్రూటీని పైన ఎలా స్ప్రింకిల్ చేయాలి ఇది వచ్చి కేకు బేక్ అయినప్పుడు బిగ్ సైజ్ అయ్యి పైన చిన్న లేయర్ కింద వస్తుంది కదా అది కట్ చేసి తీసినది నెక్స్ట్ లవ్ సింబల్ ఉన్న షేప్తో ఇలా కట్ చేసి పక్కనుంచాలి ఇలా కట్ చేసుకున్న ఈ సింబల్స్ను కేక్ క్రీమ్పై ఇలా డెకరేషన్ చేయాలి రెడ్ వైలెట్ కేక్ రెడీ వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కట్ చేయాలి Thank you for watching. Please like, share and comment.